విశాఖ జిల్లా అరకులోయలో వివిధ ప్రజా కార్మిక సంఘాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతంగా జరిగింది. బంద్లో అఖిలపక్ష ప్రజా సంఘాలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టిందని బీజేపీ స్టీల్ ప్లాంట్ అమ్మే విధానాన్ని తిప్పికొట్టారని కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించారని కార్మిక చట్టాలు హక్కులు కాపాడారని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్మిక కోడ్లు ఇవన్నీ కూడా మార్చి కార్మికుల వ్యతిరేకమైన చర్యల్ని విరమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులు కనీస వేతనాలు ఒకవైపు విశాఖ బంద్ విజయవంతం చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కనీస వేతనాలు అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, నరేంద్ర మోడీ గోబే, విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే కబడతాం, పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలి, ప్రభుత్వ రంగ సెక్టర్ కాపాడాలి.